నీటిపై తేలియాడే నగరం వెనీస్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నగరంలో 16 కిలోమీటర్ల దూరంలోనే ఓ అద్భుతమైనటువంటి దీవి ఉంది. ఇది కూడా ప్రజలకు నివసించేందుకు అనుకూలమైన ప్రాంతమే, కానీ ఎవరూ ఈ దీవిలో వెళ్ళే సాహసం చేయడం లేదు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సైతం వెనుకాడు వేస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడికి వెళ్లేందుకు కూడా ప్రజలు ప్రభుత్వానికి ధైర్యం లేదు. మరి సాధారణమైనటువంటి ప్రజలు ఉండగలరా? అయితే ఆ దీవిలో అడుగు పెట్టేందుకు ఎందుకు భయపడుతున్నారు అనేది కనుక మనం చూసినట్లయితే, ఆ దీవి అంటే ఎందుకంత భయం అనేది మనం చూసినట్లయితే, అది అందమైన దీవి. ఆ అందమైన దీవి పేరు ఫోగ్లియా. కానీ ఇటలీ ప్రజలు దాన్ని ఓ శవాల దెబ్బగా పేర్కొంటూ ఉంటారు. అయితే అది శ్మశానం అయితే కాదు, ఒకప్పటి ప్లేగు వ్యాధితో నరకయాతన అనుభవించిన రోగుల ఆర్తనాదాలతో మారుమోగిన భూలోక నరకం అది. 16వ దశాబ్దంలోనే సుమారు 100,000 మందికి పైగా రోగులు అక్కడ మరణించారని చెప్తూ ఉంటారు. కాలక్రమేణా ఆ ప్రాంతంలో ప్రజలు నివసించడం మానేశారు. అయితే వెనీస్ తదితర నగరాల్లో పర్యటించేందుకు వచ్చే చాలామంది పర్యాటకులు ఈ దీవిని చూసేందుకు అక్కడికి వెళ్ళేవారు, కానీ మళ్ళీ తిరిగి రాలేదు. ఆ దీవిలో ఏం జరిగింది? 16వ దశాబ్దంలో ప్లేగు వ్యాధి ఇటలీని భయాందోళనకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. వ్యాధిగ్రస్తులు అక్కడే ఉంచితే అది మరింత మందికి సోకుతుందనే ఉద్దేశంతో శవాలను రోగులను తీసుకెళ్ళి ఫ్లోవేగ్లియాలోను వదిలేసేవాళ్ళు. దీంతో రోగులు ఆ శవాల మధ్య జీవించేవారు. తిండి లేక రోగానికి చికిత్స లభించలేక అక్కడే చనిపోయేవారు. వారిలో చిన్నారులు కూడా ఉండేవారు. ఈ అరాచకాన్ని అప్పట్లో పౌర హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించిన లాభం లేకపోయింది. ఎన్నో పోరాటాల తర్వాత ప్రభుత్వం అక్కడ ఒక చర్చితో పాటు రోగులు ఉండేందుకు కూడా ఒక భవనం నిర్మించింది. వేల సంఖ్యలో చనిపోయినటువంటి రోగులను ఆ దీవిలోనే సామూహికంగా పూడ్చివేసేవాళ్ళు. స్థలం లేకపోవడంతో మిగతా శవాలను దహనం చేసేవారు. అభివృద్ధికి కూడా ఫలించిన ప్రయత్నాలని చెప్పుకోవచ్చు. ఈ దీవిలో మళ్ళీ 1920లో ప్రజల కోసం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్రజలు అక్కడ వెళ్లేందుకు కూడా మొగ్గు చూపలేదు. దీంతో అక్కడ ఓ మెంటల్ హాస్పిటల్ను కూడా నిర్మించారు. అప్పటి నుంచి అక్కడ పరిస్థితులు మరింత భయానకరంగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. ఆ హాస్పిటల్లో ఒక డాక్టర్ అక్కడ రోగులపైన రకరకాల ప్రయోగాలు చేసేవాడు. చిత్రహింసలకు కూడా గురి చేసి వాళ్ళని చంపి శవాలుగా ఆనవాళ్ళు లేకుండా చేసేవాడట. అయితే అలాగే అతడు కాకి ముక్కు తరహా మాస్క్ ధరించి తిరిగేవాడని అప్పటి ప్రజలు చెప్పేవారు. కొంతమంది రోగులు అక్కడ తమకు ఆత్మలు కనిపించాయని కూడా చెప్పినా వారి మానసిక స్థితి బాగోలేదని ఎవరూ వారిని నమ్మేవారు కాదు. కొద్ది రోజుల తర్వాత డాక్టర్ కూడా అక్కడ ఆత్మలు కనిపించాయి. వాటితో అతడికి పరీక్షలకు బలమైన రోగులు కూడా అతనికి కనిపించారనేసి కూడా చెబుతూ ఉంటాడు. ఒకరోజు డాక్టర్ కూడా ఆ దీవిలో ఒక టవర్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మలే అతనిని చంపివేశాయని కూడా ప్రచారం జరిగింది. అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎంతో అందంగా కనిపించే ఆ దీవిని పర్యాటకనానికి వినియోగించుకోవాలని ఆలోచన వచ్చిన కొన్ని సంఘటనల కారణంగా పాలకులు కూడా వెనకడుగు వేసేలా చేశాయని చెప్పుకోవచ్చు. కొత్త నిర్మాణాలు చేపట్టడానికి తవ్వకాలు చేస్తున్న సందర్భంలో వేలల్లో శవాలు బయటకు రావడం కనిపించింది. ఆత్మలు సంచరిస్తున్నాయనే వార్తల్లో ఈ దీవిలోకి ప్రవేశం నిషేధించారు. అయితే ఏకాంతం కోరుకునేవారు వెనీస్ నుంచి పడవల్లో ఈ దీవికి వెళ్ళేవారిని వారి కోసం గాలించాక శవాలయ కనిపించేవారని చెబుతూ ఉంటారు. ఈ దీవి సమీపంలో నివసించేవారు తమకు వింతైన శబ్దాలు వినిపిస్తున్నాయని, టవర్లో గంట ఎవరు ప్రమేయం లేకుండానే మోగుతుందని కూడా చెబుతూ ఉంటారు. ఇప్పుడు అది నిషేధిత ప్రాంతం కాబట్టి ఎవరిని లోనికి అనుమతించరు. పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఆసక్తి చూపితే కొన్ని దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ దీవిలో ఏం జరిగినా ప్రభుత్వానికి బాధ్యత లేదంటూ ఉండబోదంటూ కూడా ముందుగానే స్పష్టంగా వాళ్ళు సంతకాలు తీసుకుంటూ ఉంటారు. దెయ్యాల కోసం అన్వేషించే వారికి ఇది ఫేవరెట్ ప్లేస్ అని కూడా చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ దీవికి లుగి బ్రొగనోరో అనే వ్యాపారవేత్త వేలం ద్వారా $7.4 లక్షల 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. కాబట్టి ఇటువంటి దీవిలో ఇటువంటి ఆత్మలు ఉన్నటువంటి దీవిని ఆయన లీజుకు తీసుకొని ఒక సంచలనం సృష్టించారని చెప్పుకోవచ్చు. కాబట్టి వెనీస్ లాంటి నగరంలో ఈ దీవికి ఇంత చరిత్ర ఉంది. కాబట్టి ఈ దీవిని ఇప్పటికి కూడా సందర్శకులు నిషేధం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇలాంటి విలువైన సమాచారాన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. దీంతోపాటుగా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీరు నోటిఫికేషన్లో చూడొచ్చు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.